ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. There is the question, integration of 7x power 8 plus 8x power 7 by 1 plus x plus x power 8 whole square dx is equal to f of x plus this. So f of x equal to anadi gar ikkada manni. So solution vachesi first manam given raaskovali kada ikkada. So integration of 7x power 8 plus 8x power 7 by 1 plus x plus x power 8 whole square dx kada. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డివైడ్ అండ్ మల్టిప్లై విత్ ఎక్స్ పవర్ 16 అనేది చేస్తాను అనమాట. 8x7 బై 1 ప్లస్ x ప్లస్ x పవర్ 8 బై ఎక్స్ పవర్ 8 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 16 అని ఇక్కడ రాస్తున్నాను అనమాట. డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తున్నాను ఇక్కడ నేను డిఎక్స్ అనమాట. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది నాకు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 7x8 బై ఎక్స్ పవర్ 16 ప్లస్ 8x7 బై ఎక్స్ పవర్ 16 ఓకే బై 1 బై ఎక్స్ పవర్ 8 ప్లస్ 1 ఎక్స్ బై ఎక్స్ పవర్ 8 ప్లస్ ఎక్స్ పవర్ 8 బై ఎక్స్ పవర్ 8 హోల్ స్క్వేర్ డిఎక్స్ అనమాట. సో అప్పుడు ఇక్కడ నాకు ఏముంటుంది, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 7 బై, ఇక్కడ వచ్చేసి 8 ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 9 కదా. సో ఎక్స్ పవర్ 8 ప్లస్ 8 బై ఎక్స్ పవర్ 9 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 8, ఇది వచ్చేసి 7 కదా. సో ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 7 ప్లస్ 1 ప్లస్ 1 స్క్వేర్ డిఎక్స్ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే పుట్ 1 బై ఎక్స్ పవర్ 8 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 7 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకున్నాను అనుకో. సో ఇక్కడ ఏమొస్తుంది నాకు, ఎక్స్ పవర్ మైనస్ 8 ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ 7 ప్లస్ 1 ఈక్వల్ టు టీ. సో దీన్ని ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది నాకు, మైనస్ 8 ఎక్స్ పవర్ మైనస్ 7 ప్లస్, ఇది వచ్చేసి ఏమొస్తుంది, మైనస్ 7 ఎక్స్ పవర్, ఇది ఎంత వస్తుంది నాకు, సారీ ఇది వచ్చేసి మైనస్ 1 కదా. సో ఇది వచ్చేసి నాకు 9 ఉంటుంది, మైనస్ 8 ఎక్స్ పవర్ మైనస్ 9 అనమాట. మైనస్ 7 ఎక్స్ పవర్ మైనస్ 8 ప్లస్ 0 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి అనమాట. సో మైనస్ కామన్ తీస్తే, మైనస్ కామన్ తీస్తే 8 బై ఎక్స్ పవర్ 9 ప్లస్ 7 బై ఎక్స్ పవర్ 8 డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు డిటి అనమాట. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ డిటి బై, ఇదేంటి మనకి టీ స్క్వేర్ కదా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇది పైకి వెళ్ళిపోతుందిగా ఇన్వర్స్, అండ్ మైనస్ బయట రాసి డిటి. సో దీన్ని వేస్తే ఏమొస్తుంది మనకి, టీ పవర్ మైనస్ 2 ప్లస్ 1 బై మైనస్ 2 ప్లస్ 1 మైనస్ అనేది ఉంది ఇక్కడ మనకి ప్లస్. సో దే ఫోర్ ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ టీ మైనస్ 1 అండ్ మైనస్ 1 ప్లస్ సి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో 1 బై టీ ప్లస్ సి. సో ఇక్కడ మనకి 1 బై టీ అంటే ఎంత, ఏంటి ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ 1 బై ఎక్స్ పవర్ 8 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 7 ప్లస్ 1 అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది నాకు, సో 1 బై, ఓకే 1 బై కదా ఇక్కడ. సో 1 బై కాబట్టి, సో ఇక్కడ వచ్చేసి 1 బై 1 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 7 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 8 కదా. సో ఇక్కడ ఎల్సియం చేస్తే 1 బై, ఇక్కడ ఏమొస్తుంది నాకు ఎల్సియం చేస్తే, సో ఇక్కడ ఎల్సియం వచ్చేసి నాకు ఎక్స్ పవర్ 8 అనమాట. సో ఇది వచ్చేసి ఎక్స్ పవర్ 8 ప్లస్, ఇది వచ్చేసి ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1, ఈ 8 అనేది పైకి వెళ్ళిపోతుంది. సో ఎక్స్ పవర్ 8 బై, ఓకే ఎక్స్ పవర్ 8 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనమాట ప్లస్ సి. సో దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకి, ఎక్స్ పవర్ 8 బై 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 8 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇప్పుడు మనం ఆప్షన్ చూద్దాం, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ.